నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మ్యమా. సార్ పుష్కరాలు, 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాలు ఎంత పవిత్రమైనవో మనందరికీ తెలిసిందే. పుష్కరుడు కొలువై ఉంటాడు ఆ నదిలో 12 రోజులే కాదు, 12 నెలలు సంవత్సరం పొడుగున ఆ నదిలో కొలువై ఉంటారు, జీవ నదిలో. గంగమ్మ పేరు తలుచుకుంటేనే మనం పునీతలం అయిపోతాం. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారు ప్రతిరోజు అమ్మని తలుచుకునే స్నానం ఆచరిస్తారు. గంగే చ యమునే చైవ కృష్ణ అనే తలుచుకునే చేస్తూ ఉంటారు. గంగమ్మకి పుష్కరాలు అంటే వర్ణించలేము ఆ శోభని. అంటే ఇది శోభకృతు నామ సంవత్సరంలో శోభ, గంగమ్మ శోభ. ఖచ్చితంగా. అయితే గంగమ్మ అంటే మనకి తెలుసు భగీరథుడు ఎంతో సగర చక్రవర్తుల కోసం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే అమ్మ భూమి మీదకి వచ్చింది. అలాగే భీష్మ పితామహుడు తల్లి, అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఒక్కసారి మరి పుష్కరాలు రాబోతున్నాయి 22వ తారీఖున నుంచి మొదలు కాశీలో, హరిద్వార్లో, ఇంకా గంగమ్మ ఇక్కడ ఉంటాయి. అక్కడక్కడంతా కూడా పుష్కరాలు ఏర్పాట్లు అయితే విపరీతంగా ఉన్నాయమ్మా. కాశీలోనా అప్పుడే మొదలు, ఆబ్వియస్లీ మొదలు ఏర్పాట్లు. అంటే ఎంతమంది వస్తారు అంటే ఇది వరకు కాశీ వేరు, ఇప్పుడు కాశీ వేరు. అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, మోడీ గారు పుణ్యం అంట అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. అందుకని ఏంటంటే జన ఇప్పుడే చాలా విపరీతంగా రష్ ఉంది, చాలా ఉంది. అక్కడ గర్వంగా ఏంటి ఫీల్ అయిందంటే ఒక అన్నపూర్ణాదేవి దేవాలయం పక్కన కుబేరుడు గుడి ఉంది, పక్కనే అన్నపూర్ణాదేవి పక్కనే నైరుతి మూలలో ఒక కుబేరుడిది ఉంటే అక్కడ కాసేపు కూర్చున్నాం, అభిషేకం ఇంకా టైం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పంతులు. పుష్కరాలు వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి తెలియదు. ఎందుకంటే పుష్కరాలు వస్తే తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు, మన తెలుగు వాళ్ళకి భక్తి మరి. అంటే వాళ్ళు అడుగుతున్నారు మీకు, అంటే మన కాలమానం, మనం ఈ చాంద్రమాన అయినా ఇవి మాట్లాడుతాం, అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు. పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అంటే పుష్కరాలు వస్తే ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే ఇప్పుడు అంటే మేము వెళ్ళిన రోజు కూడా జనం బాగా ఎక్కువ ఉన్నారు. కొంపదీసి ఇప్పుడైనా పుష్కరాలు స్టార్ట్ అయినాయి అని ఆయన అడిగారు. లేదు, మనకి టైం ఉందని చెప్పేసి అంటే డేట్ అయ్యి అడిగి తెలుసుకుని అంటే ఏంటి అంటే తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ వస్తారండి పుష్కరాలు అయితే అనిపించింది. అవును, అయితే కొంతమందికి భయం ఉంటుంది సార్ పుష్కరాలు కదా, మరి వేల లక్షల మంది వచ్చేస్తూ ఉంటారు, కాశీ అంటే మరీ ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. గంగమ్మ ఎక్కడున్నా కూడా పుష్కరాలు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే 12 రోజుల్లోనే చెయ్యాలి అన్న ఇదిలో ఉంటారు, ఆ 12 రోజుల్లోనే చేస్తే నెల మొత్తం, సంవత్సరం మొత్తం ఉంటాడు పుష్కరుడు అని తెలుసు కొంతమందికి. అయినప్పటికీ ఆ 12 రోజులే విశేషంగా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సో కొంచెం తొక్కిసలాట ఉంటుంది, లేకపోతే భయాలు ఉంటాయి, అమ్మో ఇప్పుడు మళ్ళీ కరోనా ఒకటి విజృంభిస్తోంది, దేశవ్యాప్తంగా కూడా కొంచెం కేసెస్ ఎక్కువ అవుతున్న సందర్భం. సో ఈ 12 రోజుల్లోనే చెయ్యాలా? కాశీలో గంగమ్మ ఎప్పుడూ పవిత్రంగా, ఎప్పుడు పవిత్రమే. ఎంత వైజ్ఞానికంగా ఎన్నో టెస్టులు చేశారు, ఎందుకు ఇలా ఉంటుందని కూడా ఎవరు ఏమీ చెప్పలేదు. సైన్స్ కి కూడా అందరి టెక్నాలజీ ఉంది, అందులో హౌలీ గ్యాంజీస్ అని ఊరికే అనరు మరి. అది అంటే మనకి ఘాట్లు కూడా కాశీలో ఘాట్లు ఎక్కువ. అవును, ఎంతమంది వచ్చినా సరే అక్కడ మనకు ఆ కాసేపు కనిపిస్తూ ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా సంవత్సరం అంతా చేసుకోండి అమ్మా. ఇక్కడ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే తూర్పుగోదావరి జిల్లా ఊలపల్లి దగ్గర అగస్త్యేశ్వర స్వామి గుడి దేవాలయం ఉంది, ప్రతి ఆదివారం అక్కడ పుష్కరం అంట. అదేంటి పుష్కరుడు అక్కడికి వస్తాడు అంటే అగస్త్యుల వారు. ఏనది? అది కాలువ, పిల్ల కాలువ. అగస్త్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఒక చిన్న పిల్ల కాలువ కోనేరు ఉంటుందమ్మా, అంటే ఒక పాయ అలా వెళ్ళింది. ప్రతి ఆదివారం అక్కడ పుష్కరం, ప్రతి ఆదివారం కూడా. మనం ఎక్కడ దాకా పరిగెట్టక్కర్లేదు, మనకి గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం అంటే గంగే చేమనే చేవ నర్మదా సింధు కావేరి జలేశ్విన్ సన్నిధంకురు అని మనం అవును మానసిక పూజ చేస్తూ సంకల్పించుకుంటే ఆ గంగమ్మే మన ఇంటికి వస్తుంది. అవును, అంటే వెళ్ళడానికి అవకాశం ఉంది, మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యక్షేత్ర దర్శనం వెళ్ళాలి, అక్కడ గంగమ్మలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని విశాలాక్షి దేవుని
అర్చించుకుంటే ఆ పుణ్యం వేరు. ఇది ఇంట్లో కూడా చేసేయచ్చు, కానీ దీని అవకాశాన్ని మనం ఇంకా చాలా ప్లేసుల్లో హరిద్వార్లో అవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మొదటి 12 రోజులు అనేది ఆత్రంగా ఉంటుంది. లేదు సమయం చూసుకుని నెమ్మదిగా వెళితే సరిపోతుంది. సంవత్సరంలో ఎప్పుడైనా కంపల్సరీ చేయాలి. అంటే ఇది సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. 12 సంవత్సరాలకు ఒక్కసారి గురుడు రాశి మారడం ద్వారా నదిలో ప్రవేశించడం ద్వారా మన ప్రారంభ కర్మలు తెలుసో తెలియకో జన్మ జన్మలు ఏదో పాపం చేస్తూనే ఉంటాం. పని చేయకుండా అంటే పని అంటే పాపం చేయకుండా గడవని పరిస్థితిగా ఏదో ఒక కర్మ చేయాలి. ఆ కర్మ ద్వారా చిన్న దోషము పాపము ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మన ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇవి చేయాలి, ఆచరించాలి. అయితే ఇక్కడ లేరు, వేరే దేశ విదేశాల్లో మన తెలుగు వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా గంగమ్మను తలుచుకుని చేయొచ్చు ఆ 12 రోజులు. అసలు ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న వెలిత అయితే ఉంటుంది, అరే వెళ్ళుంటే బాగుండే. మరి పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది గంగా పుష్కరాలు అది చెప్తున్నా కదా, ఏదో తెలియని ఒక ఒక ఉత్సాహం, వెళ్ళలేకపోతున్నామే అని కొంచెం బాధపడతారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఒకటి, ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టుకోండి. ఆకాశం వైపు తిరిగి దండం పెట్టుకోండి. గంగమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, శివుడి జటాజుటం నుంచి కదా. అవును, దివు నుంచి భూకి దివికి వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ, దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. వర్షం వస్తుంది, అది పట్ట పగలు పగలు పగటి పూట ఎండ కాస్తుండగా వర్షం వస్తుంది. ఆ జలాన్ని ఒక్క చుక్కను పట్టుకోండి. నేను నిన్న అదే చేశాను. హస్తానక్షత్రం ఈ చైత్రమాసంలో హస్తానక్షత్రం మధ్యాహ్నం మనకు వర్షం వచ్చింది హైదరాబాద్. నిన్న గుర్తుందా మీకు? వడగళ్ళ వాన పట్టుకున్నాను. అది చాలా చాలా విశేషం. అంటే మధ్యాహ్నం మూట ఎండ ఉండగా వర్షం రావడం అనేది విశేషం. ఆ జలాన్ని పట్టుకుని సేకరించాను. మరి అప్పుడు నక్షత్రం అంటున్నారు కదా, ఏ నక్షత్రమైనా ఏ నక్షత్రమైనా పర్లేదమ్మా. అంటే మనం ఆకాశానికి ఆకాశంలో ఆవిడ వచ్చింది, దన్నం పెట్టుకున్నాం, ఆ జలాన్ని పట్టుకో. అదే గంగమ్మ ఇక్కడ. అదే ఎండ సూర్యరశ్మి ద్వారా వేడెక్కి ఆవిరై పైకి వెళ్ళినటువంటి గంగమ్మ మళ్ళీ తిరిగి వర్షం రూపంలో వచ్చింది. ఇక్కడ కాశీలో మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ గంగమ్మ ఆవిరై పైకి వచ్చి మీ కోరికను తీర్చడానికి మీ ఇంటి ముందుకే వస్తుంది. అద్భుతం. అన్నం పెట్టుకుని చూడండి, చేసి చూడండి. ఇది జరిగితే మీరు మాకు కాల్ చేసి తప్పకుండా జరుగుతుంది. అయితే వేరే దేశం అయినప్పటికీ ఎక్కడైనా సరే మనకు దూరం అమ్మా, భగవంతుడికి ప్రకృతికి కాదు. అవును, అద్భుతం. అయితే 22వ తారీఖు నుంచి కనుక ఇది ఏమైనా జరిగితే, 22 రోజుల లోపు జరిగితే ఇంకా విశేషం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వర్షం వస్తుంటే ఎప్పుడు కూడా పరిగెట్టకూడదు. ఆ గంగమ్మ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు ఆ క్షణంలోనే మీరు బయట ఎందుకుండారు, తడవండి. గంగమ్మ మిమ్మల్ని పునీతం చేయడానికి వచ్చింది. 22 నుంచి మీకు ఎక్కడ వర్షం వస్తుంటే అక్కడ మీరు, నేను కాశీ వెళ్ళలేకపోయినా హరిద్వార్ వెళ్ళలేకపోయినా అని బాధపడకండి. వర్షంలో ఎలా ఉన్నారో అలా తడిచిపోండి. ఇంకా వర్షంలో తడిస్తే రకరకాల సందేహాలు కదా, జలుబు చేసేస్తుంది. అమ్మా ఒకటి, వర్షం నీటిలో హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మరి ఇది జలుబు చేసేయడం ఏమిటి, జ్వరం వచ్చేయడం ఏంటి? మీ లోపల మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. మరి ఈ వర్షంలో తడిస్తే జలుబు చేసేయడాలు, జ్వరం వచ్చేయటాలు ఇవన్నీ ఏంటి అపోహలా? ఇప్పుడు జ్వరం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి. ఎందుకు వచ్చింది? ఏదో ఉంది లోపల ఇబ్బంది, బ్యాక్టీరియా ఏదో పెరిగింది కాబట్టి. అప్పటి వరకు మెయింటైన్ చేసిన టెంపరేచర్ని బాడీ పెంచుకుంది కదా. మీరు వర్షంలో తడిచారు, వర్షంలో తడవడం వల్ల మీకు జ్వరం వచ్చింది అంటే అర్థం ఏంటి? మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. అందుకని ఇమ్యూనిటీ యాక్టివ్ అయి ఎలిమినేట్ చేస్తుంది. జలుబు చేసింది, ముక్కులో లోపల ఎక్కడో పెరిగిపోయినటువంటి వ్యర్థం బయటికి గెంట పడుతుంది. ఇది సమస్య ఎందుకు అనుకోవాలి? అసలు భయపడక్కర్లేదు. ఇది పుష్కరం అనుకోండి, స్నానం చేయండి. పుష్కరుడు వెతుక్కుంటూ వచ్చి మనల్ని తడుపుతున్నాడని ఆనందపడండి. ఇంకా నేను అలాగే చేస్తానమ్మా. అండ్ ఆరా కూడా క్లీన్ అవుతుంది అని అంటారు. చాలా అద్భుతంగా క్లియర్ అవుతుందమ్మా. అది కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది వర్షం చుక్క, ప్రతి చుక్క కూడా ఆ రేడియేషన్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉండే కాస్మిక్ ఎనర్జీని చీల్చుకుంటూ, అంటే వాటర్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, దేన్నైనా సరే అబ్జార్బ్ చేసుకుంటుంది, తనలో కలుపుకుంటుంది. అది కాస్మిక్ ఎనర్జీలో ట్రావెల్ చేస్తుంది. అనంతమైన విశ్వంలో ఏముంది? కాస్మిక్ ఎనర్జీ ఉంది. అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అందుకని స్టార్టింగ్ వర్షం స్టార్ట్ అయిన ఒక 2-3 నిమిషాలు ఆ పొల్యూషన్, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఉంటాయి. ఆ దెబ్బకి అవన్నీ కూడా ఒక్కసారి కిందకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత అద్భుతం సార్, అద్భుతంగా. ఇంతకు మించి పుష్కరం ఇంకా ఉంటుంది. అదే అదే. అయితే మీరు పట్టుకోండి అని అన్నారు కదా, పట్టుకున్న తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది? ఆ వాటర్ని మనం స్నానం
డబ్బులు బకెట్ లో పెట్టుకొని ఆ వాటర్ని కలెక్ట్ చేసి దాని ఇంట్లో పవిత్రంగా ఒక రాగి చెంబులో ఇతర దాంట్లో నేను ఇంట్లో వేసుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చా? పుష్కరం నుంచి వచ్చిన వర్షపు నీరు. సో ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇప్పటికే 5-6 సంవత్సరాల వర్షపు నీరు ఉంది. బాబా బాబా స్టోర్ వచ్చింది వచ్చిందో అలా స్టోర్ చేస్తాం. గాజు బాటిల్ వేసి ఎలా పట్టుకుంటారు? టబ్బులు పెడతానమ్మ పైకి బకెట్ లో అందులో పడతాయి డస్ట్ ఏమైనా ఉంటదే చూసి వడకట్టేసి గాజు సీసాల్లో పోసి వాయువ్యూ మూల లో పెట్టేస్తుంటారు. చంద్రుడు కదా అది వాయువులో గాజు సీసాల్లో పోసి వర్షం నీరు నిల్వ ఉంచుకుంటుంటది. అప్పుడప్పుడు ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు కాస్మిక్ ఎనర్జీ కదా దాన్ని ఒక మూత తీసుకుంటే మనకి సెట్ ఇమ్యూనిటీ సెట్ అయిపోతుంది. ఓహో ఇదా మీ సీక్రెట్ అయితే. సంవత్సరం నుంచి ఎప్పుడు మీకు జ్వరం వచ్చిన దాఖలాలు లేవేంటా అనుకున్నాను. అవసరం ఉండదు. ఇప్పుడు సైంధవులవను లేకపోతే క్రిస్టల్స్ పట్టిక పొడి కర్పూరం ఇవన్నీ కలిపేసి ఉంటాయి బాత్రూంలో ఒక డబ్బాలు ఉంటాయి. ఒక స్పూన్ కంపల్సరీ డైలీ నేను ఇవన్నీ వాడతాను. అంటే బకెట్ లో వేసేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తాను. పట్టిక వాడచ్చా సార్? పట్టిక కంపల్సరీ మంచి క్లెన్జర్. అండ్ హెల్త్ అంటే హెయిర్ మాత్రం పోతుంది అని అంటే ఏమి ఎందుకు అవుతుంది? ఏం అవుతుంది అది క్లెన్జర్ అమ్మ. ఆల్కలైన్ మనకి జుట్టు ఎందుకు ఊడిపోతుంది? ఎసిటిక్ నేచర్ వల్ల ఆల్కలైన్ వెళ్తే హ్యాపీగా బ్యూటిఫుల్ 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 చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అద్భుతం సార్. ఈ నెల 22 తారీఖున పుష్కరాలు మొదలు కాబోతున్నాయి. గంగా పుష్కరాలు చక్కగా ఓపికొన్న వాళ్ళు హ్యాపీగా మేషరాశిలో గురుడు ప్రవేశిస్తున్నాడు. ఈ పుష్కరాలు ఇక్కడ మనకి లోలార్క ఆదిత్యుడి దగ్గర కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్కరాలకి కాశీ వెళ్ళిన వాళ్ళు లోలార్క్ కుండంలో స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత ఆ స్వామి ఉంటారు అక్కడ దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి అశేషమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ బ్యూటిఫుల్ సూర్య ప్రాణశక్తి. తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి.